తాగుంటే మాత్రం ఏంటి సార్, చూసారా ఎంత ఫిట్గా ఉన్నానో అంటూ ఈ పెద్ద ఆయన గుంజీలు తీసేస్తున్నారు. కరీంనగర్ నిజామాబాద్ రోడ్డు నేషనల్ హైవేపై అర్ధరాత్రి తాగిన మైకంలో ఇతను చేసిన హల్చల్ ఇది. బాగా మద్యం తాగేసి బండి నడుపుతూ పోలీసులకి దొరికిపోయారు. ఇక అక్కడి నుంచి మొదలైంది ఈయన హంగామా. బండిని పోలీసులు తీసేసుకున్నారు. తన బండి తనకు ఇచ్చేయాలని చాలా ఫిట్గా ఉన్నానంటూ పోలీసుల ముందే గుంజీలు తీశారు. సారు ఎందుకు అంటే నువ్వు తాగినావు అని కట్టే ఆయన చెప్పేది నాకోసమే, నాకోసం కాదు ఇంకోనికి ఎదటోనికి ఎఫెక్ట్ కలుగుతుంది కావచ్చు. అటువంటి ఎఫెక్ట్ నాకు రావద్దు. నేను నేను బతకాలి, ఇంకొన్ని పది మందిని బతికిస్తాను బతకాలి. నా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఏమంటావు, దించమంటున్నా సార్ ఎట్లా నడుచుకుంటూ పోదా అంటున్నావు? సారే చెప్పాలి. తాగి బండి నడపద్దు రాత్రి పూట. ఆడ మన చెప్పాలే భూమి అయ్యా కొడుకు గంగారు. ఒక పని చేయి, నువ్వు తాగున్నావు బండి ఇయ్యరు, రేపు పొద్దున్న రా ఏమన్నా. ఇస్తే బండి ఇది కాబట్టి డీఎల్ తాగి ముందంటే తింటు బండికి కాదు. మీరు వెనకరండి. అదేం లేదు. ఏ ఎందుకు వచ్చినా నీకు అందరు కింద పడతావు మళ్ళా. ఏ లేదు, తాగిన వాళ్ళకు బండి ఎలాంటి తప్పని లేదు. నాకు పిల్లలు లేరు, నాకు బిడ్డలు లేరు, నా కొడుకులు లేరు. ఇంత జరిగాక ఇక లాభం లేదనుకున్న పోలీసులు బండి ఎక్కించి అతన్ని ఇంటి వద్ద దింపారు. వెళ్తూ వెళ్తూ కెమెరాకు టాటా అని కూడా చెప్పడం ఫినిషింగ్ టచ్. Thank you.